రే సుందర్, నీ మ్యారేజ్ ఇన్విటేషన్ తో పాటు ఈశ్వర్ సంబంధించిన లెటర్ పెట్టడం మర్చిపోకు. ఉంటరా, ఎందుకు రా టెన్షన్ అవుతావు? ఈ మ్యాటర్ గనుక ఈశ్వర్ చదివాడంటే కరిగిపోతాడు. హాయ్ బండు. హాయ్ సీనియర్. హాయ్. హలో సీనియర్. సర్ప్రైజింగ్ గా ఉందిరా. దిస్ ఇస్ మై హస్బెండ్ ఇంద్రా. హస్బెండ్, ఇది మా అమ్మాయి. ఎలా ఉన్నారు సీనియర్? హ్యాపీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను సీనియర్. రే, నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సీనియర్. రే, మళ్ళీ కాళ్ళు పట్టుకోకరా. నాకు పెళ్ళై పాప కూడా ఉంది. నన్ను లవ్ చేశాడని చెప్పానే, వాడే వీడు. డోంట్ వరీ, నువ్వు పెద్దగా ఏం మిస్ అవ్వలేదు. అబ్బా ఊరుకోండి. చూసావా, ఈ దెబ్బలే నువ్వు తినేవాడు. నేను ఏం చెప్పినా చేస్తాడు. ఏం చేయాలి సీనియర్? రే, నువ్వు వాళ్ళకే హెల్ప్ చేయక్కర్లేదు, నాకు హెల్ప్ చేయి. చెప్పండి సీనియర్. సుందర్ పెళ్లికి ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకుండా నా దగ్గరే తీసుకురావడం నీ బాధ్యత. తప్పకుండా సీనియర్. సీనియర్, ఈయనకి ఈశ్వర్ సీనియర్ గురించి తెలుసట? కాలేజీ పూర్తయిన 6 నెలలకి వాడిని భువనేశ్వర్లో చూశాను. నన్ను చూసి వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ నేను వదలలేదు. ఎంతో కంపల్ చేసిన తర్వాత వాడు నాకు ఈ అడ్రస్ ఇచ్చాడు. ఇది పాత కార్డులో ఉంది. అడ్రస్ అంతా మారి ఉంటుంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఎంత దూరం? 6 అవర్స్ జర్నీ. బిస్కెట్ తీసుకో. డోంట్ వరీ, భువనేశ్వర్లో ఉంటే అతన్ని తప్పకుండా పట్టుకోగలం. ఇంత ఈజీగా నువ్వు దొరుకుతావని నేను ఊహించనే లేదు. తప్పు నీ మీదే కదరా, మా మీద కూడా ఉంది. నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉండకూడదు. నువ్వు కొట్టా తిట్టినా సరే ఇక మా నుంచి నేను విడిపోనివ్వు. నువ్వే విడిపోదావు అనుకున్నా కూడా నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టదు. వెరీ నైస్ గర్ల్ రా. నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ముందు నీతో విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను. తన కట్ అండ్ రైట్ మాటలు, శాంతం, నీట్నెస్, ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు ఒక కార్డు ఇచ్చాను. నాకు తన నీ భార్యని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే, ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడడం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ని కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా. ప్రభు, మమ్మల్ని చూడరా ప్రభు. నీకేం కాదురా ప్రభు. నేను కళ్ళకంటూ కారణం అడిగితే దానికి దేవుడేం చేస్తాడో? వాణ్ణి కనిపెట్టడం నా బాధ్యత. ప్రభు, నేను గద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా కోడలు ఈశ్వర్ ఉంది అక్కడ. మీ మావయ్య మాట్లాడుతున్నారు. హలో మావయ్య. వాడి గురించి ఏమైనా తెలిసిందా? బావా ఫ్రెండ్స్ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య. నేను నమ్మకంతో ఉన్నాను, మీరు నమ్మకంతో ఉండండి. నిన్ను చూడాలని ఉందమ్మా. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా? ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. ఈశ్వర్ ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం. వాడు వచ్చినప్పుడు వస్తాడు. సండే వస్తావు చెప్పు. చేతులతో వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తారా? వస్తున్నా చెప్పు. వచ్చి ఆదివారం వస్తాం మావయ్య. ఏ కొండ కొత్తదిగా ఉంది, అలా పడేసే వ్యక్తి ఇల్లు పడి కారుతుంది. ఎవరది? నా మనవరాలు ఈశ్వర్ అమ్మేనా? ఎలా ఉన్నా నాన్నమ్మ? మేమే ఊరికి ఇప్పుడా దారి తెలిసింది. ఎవరీళ్ళంతా? మా స్నేహితులు. ఏమర్రా, మా ఈశ్వరయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? దిగులు పడకమ్మా, ఎక్కడున్నా లాక్కొస్తాం. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో ఆ పరమశివుడికే ఎరుక. రామ్మా, ఈశ్వరే, మీ మావయ్యని చూడటానికి వచ్చావా? మీ మావయ్య ఇప్పుడు ఊళ్ళోకి రావటంలా, తోటలోనే ఉంటున్నాడు. కొడుకు మీద బెంగతో చిక్కి సగం అయిపోయాడమ్మా. రే కిట్టయ్య, వాళ్ళ అమ్మంది ఏం చూసిరా? రే రే రే, వీళ్ళంతా మన వాళ్ళే. అదేం చేయదు, మీరు రండి రండి. మావయ్య, వీళ్ళందరూ బావ ఫ్రెండ్స్. ప్రియా, ఇంద్ర,
సుందర్ గోపి రవి మిస్సెస్ సుందర్ ప్రభు. బండిలో తమలపాకులు పెట్టాను, తీసుకురా అమ్మా. అలాగే మావయ్య. రండి. మీ అబ్బాయి మీ గురించి చాలా బాగా చెప్పాడు. ఎందుకు బాబు అబద్ధం చెప్తావు? వాడేం చెప్పు ఉంటాడో నాకు బాగా తెలుసు. మూర్ఖుడు రాక్షసుడు అని చెప్పాడని చెప్పండి, నేను నమ్ముతాను. ఒక రకంగా అది నిజమే. ఇప్పుడు నేను కుక్కను కూడా తిట్టడం మానేశాను, అది తెలుసా మీకు? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు, నిజం చెప్పండి. వాడు బతికే ఉన్నాడంటారా? నాకు నమ్మకం లేదు. నేను ఎన్ని చిలక జోష్యాలు చూపించాను, వాడు ఆచూకీ తెలియలేదు. చిలక జోష్యాలు నమ్మకుండా మమ్మల్ని నమ్మండి. కాస్త టైం ఇవ్వండి, మేం కనిపెడతా. మిమ్మల్ని చూశాక నా కోడలకు నమ్మకం వచ్చిందేమో కానీ నాకు రాలేదు. ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నా తప్పిపోయిన వాడిని కనిపెట్టగలం, కానీ కావాలని దక్కున్న వాడిని ఎలా కనిపెట్టగలం? నా ఇష్టప్రకారం బట్టలు వేసుకోమన్నాను, నా ఇష్టప్రకారమే చదువుకోమన్నాను, నాకు నచ్చిన దేవుళ్ళనే పూజించమన్నాను. కనీసం పెళ్ళైనా వాడు కోరుకున్నట్టుగానే చేస్తుండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది. పెళ్ళాం మొహం చూడకుండానే పిల్లల్ని కనేవాళ్ళం ఆ కాలంలో, కానీ ఈ కాలంలో పెళ్ళికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఆ విషయం గ్రహించకుండా నా కొడుకును బాధ పెట్టేనేమో అని నా మనసు అల్లాడిపోతుంది బాబు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మూర్ఖుల్లా నడుచుకున్నాను, దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా వాడు? నేను ఇలా ఏడ్చినట్టు నా కోడలకు తెలియనివ్వకండి, తనైనా సంతోషంగా ఉంటుంది. ఏంటి మావయ్య, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నిజంగానే నమ్మకం వచ్చిందమ్మా, నేను ముందే చెప్పానుగా. ఆ వచ్చిన వాళ్ళు చాలా మంచివాళ్ళ ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్యల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నీ మెడలోని తాడిని తీసేసి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోమ్మా. ఈశ్వరి, 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 ఆగమ్మా ఈశ్వరి. ఇప్పుడు నేనేమన్నానంత కోపంగా వెళుతున్నావు? ఇది చెప్పడానికి నన్ను 2 రోజులు ఉండమన్నారా? ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? కట్టుకున్నవాడు పెళ్ళాన్ని వదిలేసి 6 సంవత్సరాలు ఎక్కడికో పారిపోతే చచ్చాడనుకునే దినం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్ష్యానికి మన శాస్త్రగారిని పిలవనా? పెళ్ళైన 2 ఏళ్లకే భర్త చనిపోతే మీ మొహం చూసుకుంటూ మా అమ్మ బతకలేదా? నన్ను మాత్రం ఇందుకు బలవంతం చేస్తారు. మా అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య. తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా. ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకడానికి మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదమ్మా. ఇప్పుడు కూడా నిన్ను పిల్లాజిల్లా కోసం చేసుకోమనడం లేదు. మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా? బావే, ఈశ్వర్ బావే తన ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిన బుక్లో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య. తప్పకుండా నా కోసం వస్తారు. నా మీద ప్రేమ లేకపోతే నా పేరు ఎలా రాస్తారా చెప్పండి. నాకు మాత్రం వాడెప్పటికీ రాడనిపిస్తోంది. లేదు మావయ్య, నాకు నమ్మకం ఉంది. ప్రభు ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా. 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసాట. ఐ బిలీవ్ ఇట్స్ నే జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చానంటే ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు. అబద్ధారా. మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్ లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే రాస్కల్. హలో మాలు, ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు, 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూశాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 మంత్స్. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన్నికి హెల్ప్ చేస్తారులే. ఓకే. ఎప్పుడు వచ్చారు?
ఇంత సైలెంట్గా నుంచినారే, రండి. ఏంటి విషయం? ఈశ్వర్ ఉండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారిన్ వెళ్తున్నాడు. నిజంగానే నమ్మలేకపోతున్నారు.